విశాఖపట్నంకు చెందిన డీసీఐ ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్యకు చెలించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లి అతడి చిత్రపటానికి నివాళులు అర్పించాడు ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకున్న పవన్ కళ్యాణ్ లాభాల బాటలో ఉన్న ట్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీసీఐను ప్రైవేటీకరించడం సరికాదని గళం విప్పాడు ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకం కావాలని పవన్ కోరాడు ఇక నా విషయానికి వస్తే ప్రజల కోసం దెబ్బలు తినడానికైనా జైలుకు వెళ్లడానికైనా నేను రెడీగా ఉన్నాను కానీ నా వల్ల మరికొన్ని ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు అందుకే కొంత ఆలోచిస్తున్నానని నాకు పదవులు అవసరం లేదు మీరు సీఎం సీఎం అని అరుస్తుంటే నాకు ఏం వినిపించదు సీఎం అనడం మీకు సరదా కావచ్చు కానీ నాకు అది బాధ్యత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పీఎంలు అందరికీ చెబుతున్నా డ్రెస్సింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరణం చేయకుండా ఆపకపోతే రెండు వేల పదిహేడులో మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని అన్ని పార్టీల నాయకులకి భయంకరంగా వార్నింగ్ ఇచ్చాడు అలాగే ఒక పక్క ఒకే ఒక్క ఏడాది ఆగండి నేను సీఎం అవుతాను సీఎం అయ్యాక మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను అంటూ పాదయాత్ర చేస్తున్న జగన్కి కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు పవన్ డీసీఐ సమస్య పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు కూడా నిలబడి సమస్యను పరిష్కరించాలని పిలుపునిచ్చిన ఆయన కేవలం ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసమే రాజకీయాలు చేయకండినని ముఖ్యమంత్రి అయ్యాకే సమస్యలను పరిష్కరిస్తా అని అనడం సరికాదని అన్నాడు ఇక పదవి కోసమే పార్టీలు ఉండకూడదు ప్రజల సమస్యలు తీర్చడానికే పార్టీలు ఉండాలని జగన్కి సైతం ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అలాగే ఈ సమస్య పరిష్కరించమని మొదటిసారి ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాశానని ఈ విషయాన్ని మోదీగారు తేలికగా తీసుకుంటే మాత్రం వైజాగ్ నుండే నా పోరాటం మొదలవుతుందని రెండు పంతొమ్మిది ఎన్నికల్లో నేనేంటో వారికి చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్ మరి పవన్ వ్యాఖ్యలపై మోదీతో పాటు చంద్రబాబు జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోరాటంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి